ఇటువంటి వాటి వాళ్ళ కాపాడుకోసం మేము ఎంత దూరమైనా పోరాటం చేస్తూనే ఉన్నాం. అంటే రాంభూపాల్ రెడ్డి గారిని మొన్న నేను మాట్లాడానండి, సేమ్ ఇలాగానే ఇంటర్వ్యూ చేశాను. ఆ సందర్భంలో ఇవన్నీ అడిగాం. ఒకటి, రీసెంట్గా ఆయన మీద భూ కబ్జా ఆరోపణలు కావచ్చు, క్రషర్ల బిజినెస్ కావచ్చు, ఇల్లీగల్ వ్యాపారాలు, ఇసుక మైనింగ్, ఇట్లాంటి వాటన్నిటి గురించి ఈనాడు వార్తలు రాస్తే లేకపోతే మీరు ఆరోపిస్తే ఆ రోజు ఈనాడు ఆఫీస్ మీద ఆయన వర్గీయులంతా కూడా వెళ్ళి అటాక్ చేయటం. సో వీటన్నిటి గురించి అడిగినప్పుడు ఆయన అన్నది ఏంటంటే, నేను భూ కబ్జాలు చేశానని ఒక్క బాధితుడినైనా తీసుకొచ్చి మీరు ఇంతవరకు ప్రొడ్యూస్ చేయగలిగారా, ఒక్కళ్ళనైనా మీడియా ముందు తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించగలిగారా, ఏమీ లేకుండా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అనేది ఆయన అంటున్నమాట. ఎన్నోసార్లు బాధితులతో మాట్లాడిచ్చాం. ఎందుకు చాలామంది, ఎంతమంది కావలిస్తే అంతమంది వచ్చి మాట్లాడడం జరిగింది. మరి నిప్పులేంతే పొగ రాదు కదండి, అందరి మీద వస్తూ ఉన్నాయా? ఇప్పుడు ఈనాడు మెయిన్ పేపర్లో అమరావతి నుంచి అంత పెద్ద ఎత్తున మినిమం హాఫ్ పేజీ పైన వచ్చింది. ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఏ మండలంలో ఏ విలేజ్లో ఏం జరిగిందో మీరు కూడా చదివింటారు. మరి అంత ఏమి లేనప్పుడు ఎందుకు దాడికెళ్ళాలి? అంటే పత్రికలు కానీ ఈ ఆఫీసులు కానీ వాళ్ళు నిజాలు నిగ్గుదితాలు తెలుస్తారు. ఇప్పుడు మనకు పత్రికలు అంటే మనకు రాజ్యాంగానికి నాలుగో మూలస్తంభం లాంటి వాళ్ళు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల సమస్యను పాలకుల దృష్టికి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్తున్నారు. అటు నీదేం తప్పు లేకపోతే మళ్ళీ నిరూపించు, ఎందుకు దాడికెళ్ళాలండి? మేము అదే అడుగుతా ఉన్నాం, ఎందుకు దాడికెళ్ళాలి? మేము తప్పు చేయలేదని ప్రూఫ్ చేసుకోండి. అట్లా నిజాలు రాసే వాళ్ళపైన దాడికెళ్ళి ఈరోజు మేము చెయ్యలేదు అని చెప్తే, మీరు అంతగా వాళ్ళు తప్పు రాశారనుకోండి, వాళ్ళపైన కేసు వేయండి, ప్రైవేట్ కంప్లైంట్, అది నిరూపించుకోండి. మరి వెళ్ళి అంత మీ వైసీపీ మూకలంతా వెళ్ళి అంత దాడికి పాల్పడాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంటే బేసిక్గా చాలా మంది ఉన్నారు. నేను అలాంటి వాడిని అయితే, నేను అలా భూకబ్జాలు చేసేవాడిని అయితే, ఇల్లీగల్ వ్యాపారాలు చేసేవాడిని, దోచుకునేవాడిని అయితే, ప్రజల్ని టార్చర్ పెట్టేవాడిని అయితే, నన్ను 6 సార్లు ఎందుకు ఎంచుకుంటారు? 6 సార్లు అంటే 5 ఆర్లు 30 ఏళ్ళ నుంచి నన్ను ఎమ్మెల్యేకి ఎందుకు భరిస్తారు అని అడుగుతున్నాను. అంటే అక్కడికి ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా నాకు 60,000కు పైగా ఓట్లు వచ్చాయని అంటున్నాను. అది అంత దొంగోట్లు వేయించుకున్నారండి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు. ఇప్పుడు పోయినసారి కూడా ఆయన ఎలా గెలిచాడు? జగన్ గాలి. ఒకసారి ఆయనను సునామీ వచ్చేసింది పోయినసారి. అంటే ఈయన పాలన ఎట్లా ఉందో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ అబ్బాయి ఈయన పాలన ఎట్లుందో ఈయనను ఒకసారి చూద్దాము, ఈయనను కూడా అనే ఒకే ఒకటితో ఎవరికైనా గెలిపించడం జరిగింది. అది వాళ్ళు ఎవ్వరు ఏం చూసలేరు, ఒక్క జగన్మోహన్ రెడ్డిని చూసి గెలిపించడం జరిగింది. కానీ ఈయన గురించి మాత్రం ఏం లేదు. ఈసారి ఇప్పుడు 2024లో చూడండి ఎట్లుంటుందో రిజల్ట్, అప్పుడు అర్థమవుతుంది. ఇంకోటి ఏమంటారంటే అండి, నేను ఎంత నిజాయితీగా ఉంటాను, నేను శివభక్తుడిని, అందులో ఏగంటి మాల కూడా వేసుకుంటూ ఉంటాను ప్రతిసారి. నేను ఎప్పుడు చూసినా నన్ను చెప్పులు లేకుండా పచ్చరంగు డ్రెస్లోనే ఉంటాను. ఇంతటి భక్తుడిని నేను పాపాలు చేస్తాను, నా మీద తప్పుడు ఆరోపణ. అంటే ఆయన ఒకటి మంచిగా శివుణ్ణి ఎంచుకున్నాడండి. శివుడు అంటే బోలా శంకరుడు కదా, ఎన్ని తప్పులు చేసినా ఆయన్నే భరాయిస్తాడు. అందుకే ఆయన ఆ దేవుణ్ణే కొలుస్తూ ఉన్నాడు. వేరే దేవుళ్ళు అయితే ఈయన క్షమించారు, ఆ శివుడు మాత్రం బోలా శంకరుడు కాబట్టి ఆయనే ఈయన క్షమిస్తూ ఉన్నాడు. ఇది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆయన అది ఇదేమి కొత్త ఏం కాదు. ఆయన చేసే ఆయన చేసిన కబ్జాలు అయితేనేమి, ఆయన చేసే ఇబ్బందులు, ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంత ప్రతి ఒక్కరు ఇట్లా చూస్తూ ఉన్నారు, ఎందుకు వచ్చింది ఇంతో అనే భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ఇది సరైన టైంలో, ఇప్పుడు ఎలక్షన్లలో సరైన తీర్పు ఇస్తారు ఆయనకు. ఖచ్చితంగా సాధిస్తారన్న